డెల్ మైక్రాన్ అంటే ఏమిటి? ఇది ఒక కొత్త వేరియంటా, లేకపోతే ఇది ఒమిక్రాన్ డెల్టా రెండు కలిసి ఒక కొత్త వేరియంట్గా ఉద్భవించిందా అనే ప్రశ్నలు అందరిలో తలెత్తున్నాయి. సైప్రస్లో కొంతమంది శాస్త్రవేత్తలు డెల్టా మైక్రాన్ ఆర్ డెల్ మైక్రాన్ అనేది ఒకటి కనిపెట్టడం జరిగింది. ఈ డెల్టా మైక్రాన్ అంటే కొన్ని జన్యు సంబంధమైన మార్పులు డెల్టా వేరియంట్లో ఉన్నవి, ఇంకొన్ని జన్యు సంబంధమైన మార్పులు ఒమిక్రాన్లో ఉన్నవి, రెండు కలిపి ఎక్కువ మ్యూటేషన్స్ వచ్చిన వేరియంట్గా దీన్ని చెప్పడం జరిగింది. సైప్రస్లో శాస్త్రవేత్తలు ఆ విషయం చెప్పేటప్పటికీ ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. డెల్టా అత్యధిక వేగంతో వ్యాపించకపోయినా మరణాల సంఖ్యను కలగజేసే అవకాశం ఎక్కువ ఉండడంతో, ఒమిక్రాన్ మరణాల సంఖ్య కలగజేయకపోయినా బాగా ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో, ఇవి రెండు కలిసి డెల్టా మైక్రాన్ లేదా డెల్ మైక్రాన్ అనే ఒక వేరియంట్ స్టార్ట్ అయినట్లయితే అది చాలా చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుందని అందరూ భయపడ్డారు. అంటే ఒమిక్రాన్ అంత వేగంగా వ్యాప్తి చెందుతుంటో పాటుగా డెల్టా అంత ఎక్కువగా హాస్పిటలైజేషన్స్ మరణాలు జరిగే అవకాశం ఉంటుందేమో అని అందరూ భయపడ్డారు. అయితే ఈ విషయం పైన ఫర్దర్ రీసెర్చ్ జరిగింది. టామ్ పీకాక్ అనే శాస్త్రవేత్త ఉన్నారు. ఆయన ఇంపీరియల్ కాలేజ్ లండన్లో వర్క్ చేస్తారు. ఒమిక్రాన్ మొట్టమొదటిగా సౌత్ ఆఫ్రికన్ శాస్త్రవేత్తలు ఐడెంటిఫై చేసినప్పుడు ఈ టామ్ పీకాక్ గారే దాన్ని ఇంపీరియల్ కాలేజీలో చూసి వ్యాలిడేట్ చేసి ఒమిక్రాన్ అనేది ప్రమాదకరం అనేది ప్రపంచవ్యాప్తంగా చెప్పడం జరిగింది. ఆయన ఈ డెల్టా మైక్రాన్ అని సైప్రస్ శాస్త్రవేత్తలు చెప్తున్న ఈ వేరియంట్ని కంప్లీట్గా అనలైజ్ చేసి ఇది కంటామినేషన్ మాత్రమే, అంటే జెనెటిక్ శాంప్లింగ్లో రెండు డిఫరెంట్ వేరియస్ వేరియంట్లు రావడం వలన అవి రెండు కంటామినేట్ అయ్యి ఈ రకంగా కనిపిస్తున్నాయి తప్ప ఇది ఒక కొత్త వేరియంట్ కాదు అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి డెల్టా ఒకవైపున ఒమిక్రాన్ ఒకవైపున వ్యాప్తి చెందుతుంటే ఆ విధంగా వ్యాప్తి చెందుతున్న పాండమిక్ని మనం డెల్టా మైక్రాన్ అనొచ్చేమో, కానీ ఈ కొత్త వేరియంట్ ఏదైతే సైప్రస్లో కనిపెట్టారో దీన్ని డెల్టా మైక్రాన్ అని అనుకోవడానికి వీల్లేదు. ఇది ఒక కొత్త వేరియంట్ కాదు, దీనివలన ఏమీ ప్రమాదం జరిగే అవకాశం లేదు. అసలు యాక్చువల్గా డెల్టా ఒమిక్రాన్ కలిపి ఒకే సొసైటీలో ఉన్నంత మాత్రాన అవి కలిపి ఒక కొత్త వేరియంట్ని సృష్టించే అవకాశం ఉండదు. ఎందుకు అనంటే ఇవి వైరస్ పునరుత్పత్తి రెండు వైరస్లు కలిసినప్పుడు రాదు. ఒకే వైరస్ తనంతట తానే పునరుత్పత్తి చెందుకుంటూ పోతుంటుంది. అయితే వాటిల్లో మ్యుటేషన్స్ వల్ల కొత్త వేరియంట్స్ వస్తాయి, కానీ రెండు వైరస్లు కలిసి ఒకే పెట్రీ డిష్లో ఉన్న ఒకే మనిషిలో ఎంటర్ అయినా కూడా కొత్త వైరస్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు పడుతున్న టెన్షన్లు చాలు. ఈ డెల్టా మైక్రాన్ కానీ డెల్ మైక్రాన్ అనేది కానీ కొత్త వేరియంట్ ఏమీ కాదు, దీనివలన ఏ విధమైన ప్రమాదము లేదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. Please watch Tulasi News. Please subscribe to Tulasi News.